వేములవాడలో పర్యటించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మహబూబాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ హైదరాబాద్ బాగ్ అంబర్పేటలో ఘనంగా జరిగిన అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కో హైదరాబాద్ హల్కాపూర్లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దయానంద్ ఇక వివరాలకు వెళ్తే సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు భారతదేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుందన్నారు వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో నియోజకవర్గం గ్రామాల్లోని ప్రతి ఒక్క చెరువును నింపుతున్నామని ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రజలకు నీటిని అందిస్తున్నామని కదలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఒకప్పుడు రైతులకు నీటి సదుపాయం లేదు కానీ ఇప్పుడు నీటిని అందిస్తున్నామని తెలియజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పట్ట తెలంగాణ ప్రాంతంలో మరి దున్నేవాడికే భూమి కావాలని తర్వాత నాటి నైజాం సర్కారు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబం అంతక్రితం హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేశాను అంతక్రితం ఈ టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా పార్టీ అనేది ఆవిష్కరించినప్పుడు ఉన్న అతి కొద్ది మందిలో నేను ఒక పార్టీ పెట్టాలా పార్టీ పెట్టద్దా తెలంగాణ ఉద్యమం చేయాలా ఉద్యమం చేయద్దా అని మరి కుటుంబ సభ్యులతో జర్మనీలో ఉన్నాను గెలిచిన కాడ నుండి కొంత అనారోగ్యం ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ సందర్భంలో పట్ట ఈ వ్యాక్సిన్ వచ్చేదాకా ఉండాలని చెప్పి మరి కుటుంబం కుటుంబ పెద్దలు చెప్పడం జరిగింది నాలాంటి వాడు మరి ఎప్పుడు వస్తున్నారని నేను మరి పౌరసత్వం గురించి కూడా కొంత వివరణ చేస్తాను నిర్ణయం తీసుకున్నాను నిర్ణయం తీసుకునే సందర్భంలో ఒకట పౌరసత్వము విదేశీ తీసుకున్న వాళ్ళు అనుకోండి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్న సందర్భంలో ఒకట ఇది తప్పు జరిగితే రద్దు చేసినప్పుడు ఏ విధంగా రద్దు చేయాలనేది ఒక సెక్షన్ అది భారత పుట్టుకతో భారతీయుడై ఉండి ఏదో సందర్భంలో విదేశ పౌరసత్వం తీసుకొని మళ్ళీ భారత పౌరత్వ తీసుకున్న తర్వాత ఇక్కడ తప్పు చేస్తే ఏ విధంగా రద్దు చేయాలి ఎందుకంటే ఆయనకు దేశం అంటూ ఉండదు మహబూబాబాద్ లోని నర్సంపేట రోడ్ లో ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మోసపూరితమైన మాటలు నమ్మొద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఎంఆర్ఓ రంజిత్ గద్దె రవి టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు ఇదే వర్షాక్రమం పిలిచింది తీసుకొని దయచేసి 100 ఐదు వందలు తీసుకొని పంపించండి అది జరగకుండా నేను వచ్చే వరకు కాపు జాగ్రత్త దృష్టి తీసుకురావాలి ఇవన్నీ చెప్తే కానీ తెలుస్తుంది అందుకని మాకైతే కళ రాదు కాబట్టి దయచేసి ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా జాగ్రత్తలతో ఉండాలని భగవంతుడు మీకు చల్లదు చూడాలని మీరందరూ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఒక దృఢ సంకల్పంతో ఇలా మన ప్రియతమైన అమ్మ తీసుకెళ్ళి డెలివరీ అయినాక కేసీఆర్ కిట్ చేతిలో పెట్టి 12,000 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి పాల్పంచుకోవడానికి నేనున్నా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ అక్కడ సర్పంచ్ కానీ మండల బాడీ ఉంటుంది మేము పని చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీరు మంచి ఆరోగ్యం సుఖశాంతులతో ఆయా ఆరోగ్యాలతో శ్రీ సంపదలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు
గంబర్పేట్ లో అయ్యప్ప స్వామి సన్నిధానంలో స్వామి వారికి అభిషేకాలు పడి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సంఘం అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవాలయంలో 23 సంవత్సరాల నుండి స్వామి వారి జన్మదినాన పడి పూజను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వామిని కొలిచిన వారికి ఎలాంటి ఆపదలు రావన్నారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలను అనుగుణంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్పేట్ కార్పొరేటర్ విజేందర్ గౌడ్ పాల్గొన్నారు. అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు నిర్వహించబడుతున్న అయ్యప్ప నక్షత్ర ప్రకారం అయ్యప్ప పుట్టినరోజు జరపబడుతుంది. ఈ గుడిలో కూడా వెంకటరెడ్డి గారు ఒక మెంబర్గా చేస్తున్నారు. శేఖర్ గారు మనకు అయ్యప్ప వారి అధీనంలో ఈ అయ్యప్ప పడి పూజ జరిగింది. దీనికి అధిక సంఖ్యలో బాగంబర్పేట ఈ ప్రతి ఒక్క దానికి కూడా మేము ముందుండి అన్ని సహకరిస్తామని మేము వారికి గుడి అసోసియేషన్ మెంబర్స్కు మేము ప్రామిస్ చేస్తున్నాం. చాలామందికి అంటే అన్నం తినాలంటే భయపడుతుంది ఫస్ట్. సో ఈ అయ్యప్ప దగ్గర పూజ చేసుకున్న వాళ్ళందరికీ ఏ కోవిడ్ రాని ఉద్దేశంతో మా భక్తితోటి పూజ రోజు వేడుకలు జరుపుకుంటున్నాం. బాగంబరిపేట అయ్యప్ప సేవా సంఘం నుంచి మా అధ్యక్షుల వారు దుర్గాప్రసాద్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు ఓంకార్ గురుస్వామి, పాత్రికేయులకు, మీడియా మిత్రులకు మాకు వందనాలు. స్వామి శరణం. ఈరోజు ఉదయాన్నే గణపతి హోమం, మహాపడి పూజ, అభిషేకాలు, పంచాభిషేకాలు, పంచామృతాలు, నవకము అయ్యప్ప స్వామికి చేసుకున్నాం. పడుపూజ మహాపడుపూజ కూడా జరుపుకున్నాం. అన్న తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. స్వామి భక్తులందరికీ ఈ అక్క పడిపూజ చేసినందుకు కోరికలందరూ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకందరికీ నెరవేరాలని కోరుకుంటున్నాం. స్వామి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కాశీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాదు అనడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ మండిపడ్డారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం దశాబ్దాల పోరాటం చేశామని, అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని వినయ్ భాస్కర్ అన్నారు. రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అనేక రాజకీయ పార్టీలు పోరాటం చేశాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ రాదనడం చాలా బాధకరమన్నారు. తెలంగాణలో రాష్ట్ర విభజన చట్టం కింద తెలంగాణకు రావాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఈ అంశాలన్నీ కూడా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కుగా రాదు అని చెప్పి ఒక విపరీత ధోరణితోని మరి వారికి సమాధానం ఇచ్చిన దాన్ని గతంలో మేమందరం కూడా నిరసించడం జరిగింది. 70 ఏళ్ళ ఈ పోరాట తెలంగాణ ప్రజలందరూ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా ఒక హక్కుగా భావిస్తూ వాటి కోసం ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో ఇందిరా పార్క్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమాన్ని దశల వారీగా ప్రజలకు తీసుకువెళ్ళేదానికి కూడా అన్ని పార్టీలతోని కలిసి వచ్చే ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న ఈ కార్యక్రమం కోచ్ ఫ్యాక్టరీ వల్ల మనకు కొంత తెలంగాణ వచ్చిందా అని. మరి తెలంగాణ వచ్చేటప్పుడే కదా ఈ చట్టం చేసింది. ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందా ఉండదా అనేది రైల్వే బడ్జెట్లో కూడా పొందుపరుచున్నందుకు ఈ రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యం దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. 16% కర్ణాటకలో పడుతుంది, 10% మాత్రమే తమిళనాడులో పడుతుంది, ఆంధ్రప్రదేశ్లో 5% పడుతుంది. లెక్కలు ఇట్లుంటాయి. ఇవాళ తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నది కాబట్టి బీజేపీ ఎన్నికల ప్రణాళికలో అక్కడ కూడా పసుపు బోర్డు ఇస్తామని పెట్టింది. మన దగ్గర పసుపు బోర్డు అంటే పసుపు బోర్డు లేదు, స్పైసీస్ బోర్డు వరంగల్ ఉన్నదే షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం. మేమంతా అడ్డుకుంటే వరంగల్ది వరంగల్లో పెట్టి అక్కడ కొత్తది ఒకటి పెట్టుకున్నారు. ఈ రకమైన ఒక మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న నేపథ్యం ఉంది. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మేము ఖచ్చితంగా మా నినాదాన్ని వదిలిపెట్టాం. మీ వాగ్దానాలు మీరు ఏ రకంగా తప్పు చేయడానికి ప్రయత్నం చేసినా నిలదీసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు ఏదైతే నేను బోడో ల్యాండ్కు మీరు చేసిన వాగ్దానం కూడా అమలు చేయండి, కానీ మాకు చేసిన తర్వాత వాళ్ళకి చేయండి. మొదట మాకు వాగ్దానం చేసినారు, ఇది చేసిన తర్వాత బోడో ప్రజలకు కూడా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం చేసిన ఏ వాగ్దానాన్నైనా మీరు
తప్పుదారి పట్టి హల్కాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన టిక్కా అండ్ టాక్ రెస్టారెంట్ ను ఎమ్మెల్సీ దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుచికరమైన ఆహారాన్ని కస్టమర్లకు అందించి వారి మన్ననలను పొందాలన్నారు. ఇక్కడ హోటల్ లో టిక్కాస్ కి స్పెషల్ మాస్టర్ ఉన్నారు. సో దాన్ని బట్టి మేము టిక్కా స్పెషల్ గా మెను అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని దృష్ట్యా మేము టిక్కా అండ్ టాక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ముందుకొచ్చాము. చూపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు టిక్కా అండ్ టాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టిక్కా అండ్ టాక్ అనేటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ వచ్చి మా అందరికి ఆశీర్వాదం అందజేసుకు సకల విధాల ప్రయత్నం చేస్తామని మా యొక్క ఫుడ్ను తీసుకొని వారు సంతోషపడి మమ్మల్ని అభినందిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఒక సాయ శక్తుగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మన కృషి కావాలంటే కూడా నేను తప్పకుండా ముందుండి చేస్తానని కూడా సభ మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే మనము మంచి ఆహారం ఇస్తాము. తర్వాత మంచిగా ఇవాళ ఈ యొక్క సిస్టమ్స్ కూడా చాలా నీట్ అండ్ బాగున్నాయి. ఇవాళ దానిలో ఒక 50 మంది కెపాసిటీ ఉంది. గుడ్ లుక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా ముందు కూడా మంచి సక్సెస్గా నడుస్తుందని కూడా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతీప్ గారి టీంకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అలాగే వారందరికీ కూడా అభినందిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయబరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన పేరు పేరున ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా బొంబాయి కాలనీలో ఆల్ ఇండియా దళిత ముస్లిం ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి శంకర్ని రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా మరియు షేక్ షఫీని వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అలాగే సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అహ్మద్ని నియమించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా దళిత ముస్లిం ఓబీసీ అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫకీర్ జహంగీర్ పాషా మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ఎన్నో జాతులు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంటే దళిత ముస్లింలు ఇంకా సామాజిక ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారని అన్నారు. దారిద్ర్యానికి దిగువన ఉన్న దళిత ముస్లింలకు ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థిక రుణాలు ఇవ్వాలని కోరారు. ఆల్ ఇండియా దళిత ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో అందరికీ నమస్కారాలు. మిత్రులారా, ప్రజాస్వామ్యవాదులారా, నేటి సమాజంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా దళితుల పట్ల, మైనార్టీ ముస్లింల పట్ల ఎన్నో మిత్రులకు నియమిత పదవులలో అన్నిట్ల తగిన సామాజిక స్థానం కల్పించాలని నేను ఈ మీడియా పరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్చాలని నేను మరోసారి ఈ పత్రిక ముఖంగా సౌమ్యంగా పితామహుడైనటువంటి యాగమైనటువంటి వాది యాగమైన ఉదాహరణకు ఫకీర్ ముస్లిం, దూదెక్ల ముస్లిం, గాదుల ముస్లిం, పాముల ముస్లిం, డక్కలి ముస్లిం, ఆ తర్వాత పిందరి ముస్లిం రకరకాలుగా ఉన్నాయి. వారకు గుణంగా సామాజిక తేజం చేయండి, సామాజిక ఉత్తేజం చేయండి, నియమిక పదవుల్లో వారికి స్థానం కల్పించాలని నేను కోరుతున్నా. ఖానాపూర్ పట్టణంలో ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు హోలీ పండుగ సందర్భంగా ఒకే చోట చేరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. అనంతరం అక్కడే విందు భోజనం చేశారు. అనంతరం భవిష్యత్తులో కూడా 1999 బ్యాచ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసి ఇతర బ్యాచ్లకు ఆదర్శంగా ఉండాలని పలువురు సూచించారు. సూర్యాపేట జిల్లా బాలెంల రామన్నగూడెం స్టేజీల వద్ద కళ్ళు అమ్ముకుంటున్న గీతా కార్మికులను కొట్టి కళ్ళు కుండలు పగలగొట్టిన ఎస్ఐ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలంటూ గీతా కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం గీతా కార్మికులు మాట్లాడుతూ వారిని అసభ్య పదజాలంతో ఎస్ఐ దూషించాడని ఆరోపించారు. మండలంలో బెల్ట్ షాపులు అర్ధరాత్రి వరకు నడుస్తున్నా పట్టించుకొని ఎస్ఐ కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గౌడ్లపై జులం ప్రదర్శించడంలో అంతర్యం ఏమిటని చెప్పాలని వారు ప్రశ్నించారు. గీత కార్మికులను అకారణంగా కూడిన ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని వారు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ కొట్టిన
ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఎంపీపీ వర్గంల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఉప సర్పంచ్ రవి మీడియాతో మాట్లాడుతూ తూఫ్రాన్ ఎంపీపీ భర్త మరియు భావ తనపై మాటి మాటికి దాడులు చేస్తున్నారని ఆరోపించాడు. ఎంపీపీది అదే గ్రామం కావడంతో గ్రామ అభివృద్ధిలో అడ్డుపడమే కాకుండా గాయపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కూడా దాడి చేసి గాయపరిచాడని, ఎంపీపీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సర్పంచ్, ఉప సర్పంచ్ వర్గం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గన్పూర్ ఉప సర్పంచ్ ఇంతకుముందు టీవీ 2/11 నాడు 2021 రోజున సీసీ రోడ్డు విస్తరణలో మేము ఏ హిసాబ్తో సీసీ రోడ్డు విస్తరణ మా దగ్గరకు వచ్చిందని, ఎవరు గండిమైసం నాటి కుమార్ అనే మా దగ్గరకు వచ్చిందని మా వాళ్ళకి ఫోన్ చేసి బూతులు తిడుతుండే లంజ కొడుకులారా మీరు ఎవర్రా నాకు మీరు మా బంధువుని మీరు ఎందుకు పిలుచుకుంటారు అని మమ్మల్ని బాగా తిడితే మేమేమన్నాం అంటే ఏ లంజ కొడుకు మల్లేష్ నా మీద దాడి చేసి నన్ను తీవ్రంగా గాయపరిచారు. దీనిపై నేను రాత్రి మన సిఐ దగ్గరికి వచ్చిన పిఎస్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా దాడి చేస్తే ఏం యాక్షన్ తీసుకోలేదు. నేను నాకు సిఐ అండదండలు ఉన్నాయి, నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ వాళ్ళ భర్తను, నేను ఏం చెప్తా చేయాలి అని చాలా నన్ను నాకు ప్రాణమైన నన్ను చంపేసిన రాత్రి నా మీద ముక్కుముడి దాడి చేసి నాకు చెయ్యి కొంచెం చెయ్యి లేస్తలేదు. ప్లస్ ఈ కన్ను కుడి కన్ను కొంచెం మబ్బు వచ్చి కనబడతలేదు చక్కగా కుడికాన్ను, మరి చేతి కూడా గాయాలైనాయి. నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోవడం జరిగింది. హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ గురించి ఎక్స్రే గురించి రాశారు, ఎక్స్రే తీసుకోలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు సిఐ గారు పిలిపిస్తే వచ్చిన అతని మీద కఠిన చర్యలు తీసుకొని అతని పార్టీ నుండి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టలో మందుబాబులకు అద్దు అదుపు లేకుండా పోయింది. శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయ పరిసరాల్లో ఏకంగా ఘాట్ రోడ్డు ప్రాంతం మద్యం ప్రియులకు అడ్డాగా మారింది. ఘాట్ రోడ్లో గల మెట్ల మార్గం సమీపంలో బీరు, బ్రాందీ, తాటికల్లు సేవించి ఖాళీ సీసాలు, డబ్బాలు పడేసిన దృశ్యాలు సోమవారం నాడు మీడియాకు చిక్కాయి. ఆలయ పవిత్రను కాపాడి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఆలయ ప్రాంగణంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. గూడెం పవిత్రమైన సత్యనారాయణ స్వామి ఆలయం ఘాట్ రోడ్ మార్గాన మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మందుబాబులు తాగుతున్నారు. ఈ ఆలయ సిబ్బంది కానీ ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు. ఇలాంటి ఘాట్ రోడ్ నుంచి భక్తులు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రానికి అయితే ఈ మందుబాబులు సీసలేందని భక్తులు అపవిత్రమవుతున్నది అని చెప్పేసి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ మందుబాబులను రాకుండా తగు చర్యలు తీసుకోవాలని గూడెం గ్రామ ప్రజల తరపున. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని పలు తాండాలలో గిరిజన రైతులు ఈ యాసంగిలో అధిక శాతం వరి పంటను వేశారు. అయితే పంటలు వేసే సమయంలో చెరువుల్లో, కుంటల్లో, బావుల్లో సమృద్ధిగా నీరు ఉంది. కానీ పంట చేతికి వచ్చే చివరి ఈ నెల రోజుల్లో చెరువుల్లో, కుంటల్లో, బావుల్లో నీరు అడుగంటిపోవడంతో రైతులు ఆశలు అడియాసులయ్యాయి. హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాలకు కాళేశ్వరం జలాలు వస్తుంటే ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ ప్రాంతానికి తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి వ్యవసాయ అధికారులతో పంట నష్టపోయిన రైతుల పొలాలను సర్వే చేయించి తగిన నష్టపరిహారం అందేలా చూడాలని, లేకుంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దయచేసి మాకు ఎకరానికి 45 లో 30 లో కట్టి మాకు ఇస్తే ఇంత అధిరం ఉంటుంది మాకు. ఇంత మేము కష్టం చేసినందుకు మాకు ఇంత దయచేస్తే మేము యాద చేస్తాము. మాకు ఇంత ధైర్యం వస్తుంది, మేము పిల్లలు జల్లలు మేము బతుకుతాము నాయన. నువ్వు నమస్కారం సార్లు పతి పతి చెప్తాను. ఇంత నష్టమైంది మా చేపతండ
తండా పేరట మాకు ఎట్లా చేస్తే ఏం చేయాలి నాయన అనిగా మాకు ఏటి పరిస్థితి లేక సవాల్ నా బతకాలని అనిపిస్తుంది సార్లు ఇంత పరిస్థితి మాకు వచ్చింది ఇంకా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మరి మా ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రైతులను మల్టీ స్పెషాలిటీ అని అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో అనేక సదుపాయాలు చేకూర్చి నీలాంటి ఎమ్మెల్యేనే హరీష్రావు నీలాంటి వ్యక్తే నీకు రెండే చేతులు ఉన్నాయి ఆయన కూడా రెండే చేతులు ఉన్నాయి కనీసం నీ ప్రాంతాలకు ఒక ఎక్స్రే తీయడానికి సంగారెడ్డి జిల్లా రాయ్కోడ్ మండల కేంద్రంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న కృష్ణ అనే వ్యక్తి రోడ్డుపై గల గుంతలో పడటంతో ఒక కాలుకి తీవ్ర గాయం అవడంతో అక్కడే ఉన్న స్థానికులు తక్షణమే స్థానికంగా ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు తీసుకెళ్లారు. ఆదివారం కావడంతో ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అతని బాధ చూడలేక ఆసుపత్రిలో పనిచేస్తున్న స్వీపర్ క్షతగాత్రుడికి డ్రెస్సింగ్ చేసి వేరే ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్ళు తెరిచి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరారు. పెయిన్ కిల్లర్ ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిరంజీవి కొల్లూరి సంస్మరణ సభను బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు గజ్జల స్వామి మాట్లాడుతూ డాక్టర్ చిరంజీవి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయం బహుజన తెలంగాణ కావాలని, ఆయన ఆశించిన విధంగానే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరూ పోరాడి బహుజన తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. గజ్జల స్వామి సమావేశానికి రాగానే రమణ ఈ మధ్యనే సార్ మీద రూపగానే మరి విషయం కదా తప్పకుండా రావాలని చెప్పి రావడం జరిగింది. మరి అన్నగారు గజ్జల స్వామి నాయకత్వంలో ఏర్పాటు చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇప్పుడు మరి వరంగల్ అర్బన్ డిస్టిక్ వచ్చింది. బైఫర్కేషన్ల యూత్ ఏర్పడి మండల్ వరంగల్ మంచిర్యాల జిల్లా చెన్నూరు సిఆర్పీఎఫ్ 58 బెటాలియన్ ఆధ్వర్యంలో చెన్నూరు కోటపల్లి వేమనపల్లి మండలంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు, సోలార్ లైట్లు, యువతకు క్రికెట్ వాలీబాల్ షటిల్ కిట్లతో పాటు పాఠశాలకు 6 వాటర్ ట్యాంకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, సిఆర్పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్, డిప్యూటీ కమాండెంట్ సుమా, జైపూర్ ఏసీపీ సిఐలు, చెన్నూరు సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. శరత్ సార్, ఐపీఎస్, అలాగే కమాండెంట్ సార్ విద్యానాథ్ సార్, సిఆర్పీఎఫ్ కమాండెంట్ సార్, అలాగే మేడం, అలాగే కొలీగ్స్, మా ఇండియా కొలీగ్స్, మా సిఐస్ చెన్నూరు, చెన్నూరు రూరల్, అలాగే సిఆర్పీఎఫ్ సిఐ శ్రీనివాసరావు గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ, ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. సమాజంలో అందరితో కలిసి ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయకుండా మామూలు ఐడియాస్ ఉంటే కూర్చోబట్టి ఎవరైనా వచ్చి ఎంకరేజ్ చేస్తే కూడా మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటి మనం ఏమో మా పోలీస్ వాళ్ళు ఇప్పటికే రియాక్ట్ అయ్యి వాటిని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సిఆర్పీఎఫ్ వాళ్ళకి లోకల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేములవాడలో పర్యటించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. మహబూబాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ లో ఘనంగా జరిగిన అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.
హైదరాబాద్ హల్కాపూర్ లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దయానంద్. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తే ఉండి బీసీఎన్. Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Srileka. Please subscribe to BCN channel.